చేయూత అధ్యక్ష, మా పేదలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వితంతులు ఉన్నారో, ఒంటరి మహిళలు ఉన్నారో, వాళ్ళు పెట్టాలా వీళ్ళ మీద రికవరీ? అధ్యక్ష, మాట తప్పినందుకు గత 8 నెలలుగా 2000 నుంచి 4000 చేయనందుకు అప్పుడు వాళ్ళు పెట్టాలా రికవరీ మీ మీద? మహాలక్ష్మి, మా ఆడబిడ్డలు 1,68,00,000 మంది ఎదురు చూస్తా ఉన్నారు. 18 నెలల పైబడ్డ ఆడబిడ్డలు నెలకు 2,500 ఇస్తామని చెప్పిన మాట వారందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పెట్టాలా 8 నెలల రికవరీ మీ మీద? అధ్యక్ష, మేము ముత్తగని ఆరోపణలు చేస్తలేం. అధ్యక్ష, మీకు ఒక విషయం చూపెట్టాలా. ఇది గౌరవనీయులు భారత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి ట్వీట్. అధ్యక్ష, వారు ఆనాడు ఎన్నికల సందర్భంగా అశోక్ నగర్కు వచ్చారు. వచ్చి వారు చెప్పారు, అధ్యక్ష, ఇది వారి ట్వీట్, నేనేమి కల్పించట్లేదు, నేనేం చెప్పట్లేదు. అధ్యక్ష, వారు రెండు విషయాలు చెప్పారు. ఒకటేమో జాబ్ క్యాలెండర్ మొదటి సంవత్సరంలోనే 2,00,000 ఉద్యోగాలు, ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ అని చెప్పి ఒక ట్వీట్ తెలుగులో చేశారు. మనకు అర్థం కాదనుకొని తెలుగులో చేశారు. అధ్యక్ష, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 2,00,000 నియామకాలను పూర్తి చేసి యువతకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఇది కాంగ్రెస్ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు చేసిన ట్వీట్. అధ్యక్ష, యువతకిచ్చిన నేను వారికి పంపిస్తా ఉన్నాను తమరి ద్వారా. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా, అధ్యక్ష, నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు ట్వీట్ చూసిన తర్వాత, వీళ్ళ నిర్వాహకం చూసిన తర్వాత, ఆ జోసెఫ్ గోబెల్స్ అని ఒక ఆయన ఉంటుండే నచ్చ అధ్యక్ష, ఎవరు ఆ జర్మనీలో, ఆయన గిన్న బతికుంటే అధ్యక్ష, ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు, వీళ్ళ దగ్గర ట్యూషన్ నేర్చుకుంటాను పోతుండేనేమో సార్ వీళ్ళ దగ్గరికి, ఎందుకంటే ఇంత అద్భుతంగా అబద్ధాలు చెప్పొచ్చు అని మాకు తెలియదు సార్. అధ్యక్ష, 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బడ్జెట్ స్పీచ్లో చెప్పారు. అధ్యక్ష, 30,000 ఉద్యోగాలు నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష, 30,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చారు సార్? అధ్యక్ష, ఐ రికమెండ్, నేను అక్కడ మొత్తం డేట్స్ ఉన్నాయి, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, పరీక్ష ఎప్పుడు జరిగింది, మీరు ఎప్పుడు కాగితాలు ఇచ్చిన డేట్లు ఉన్నాయి చెప్పమంటే చెప్తా. అధ్యక్ష, డేట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది 20 డిసెంబర్ 2022, పరీక్ష పెట్టింది August 23, సింగరేణి ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చింది June 22, తుది పరీక్ష పెట్టింది September 22, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ April 22, ప్రిలిం పరీక్ష August 22, ఫిజికల్ టెస్ట్ January 23, మెయిన్ పరీక్ష April 23. ఇవన్నీ కలిపి 30,000 ఉద్యోగాలు మేమిచ్చినాం అని కేసీఆర్ గవర్నమెంట్లో పరీక్షలు పూర్తయ్యి మొత్తం జరిగిన తర్వాత ఇవాళ వచ్చి మీరు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. అధ్యక్ష, నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా. అధ్యక్ష, అధ్యక్ష, 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు, తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించినందుకు మీ మీద వేయాలి అధ్యక్ష ఛార్జ్షీటు రికవరీ. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష, ఈ రకంగా యువతను తప్పుదోవ పట్టించడం. అధ్యక్ష, జాబుల జాతర పెడతారని ఆశిస్తే అబద్ధాల జాతర నడుస్తుంది. ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఇంకో 4 నెలలు అయితే అది కూడా మారిపోతుంది, అయిపోతుంది, కానీ కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ మాత్రం అత్తలేదు పత్తలేదు. అధ్యక్ష, అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఆ రోజు అశోక్ నగర్కి ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు. డిప్యూటీ సీఎం గారు, నేను అడుగుతా ఉన్నా, అయ్యా డిప్యూటీ సీఎం గారు, మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష, అశోక్ నగర్కి పోదాం, మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం, సెక్యూరిటీ లేకుండా పోదాం, మంచిగా పర్సనల్గా పోదాం, పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు, ఏ ఒక్క యువతి, ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి కాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మా పార్టీ తరఫున, తెలంగాణ యువత తరఫున 100,000 మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ రకంగా చెప్తాను అధ్యక్ష, 10 ఏళ్ళు కూడా ఏం చేసినామో చెప్తాను. ఇంత అద్భుతంగా అసెంబ్లీని పక్కదారి పట్టిస్తున్నారంటే ఆయన వాగ్దాటితోటి 10 ఏళ్ళల్లో మరి గత తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసి మీరు ఉస్మానియా యూనివర్సిటీకి 10 ఏళ్ళల్లో పోలేని పరిస్థితి తెచ్చుకున్నది మీరు. ఆయన చెప్పే ఉద్యోగాల కథ ఎట్లున్నదంటే కోట శ్రీనివాస్ గారి యొక్క కోడి కథ. నోటిఫికేషన్లు ఇస్తే ఇచ్చుడు, ఈసారి మళ్ళీ ఓట్లేస్తే మళ్ళీ తర్వాత ఉద్యోగాలు ఇస్తాం, అట్లా ఆశ పెట్టుకుంటే మీరు మోసం చేసుకుంటూ వచ్చారు. మరి ఆ 34,000 ఉద్యోగాలు 10 ఏళ్ళ అధికారంలో ఉండి మరి మీరు ఎందుకు వేయలేకపోయారని చెప్తున్నా, ఎందుకు వేయలేదు? ఇంకొకటి, దాదాపుగా ఈ రోజు వరకు మా నోటీస్కి వచ్చింది డబల్ పెన్షన్స్ అంటే సర్వీస్లో ఉండి రిటైర్డ్ అవ్వడమో లేదా వాళ్ళ కుటుంబానికి వచ్చేటువంటి 20,000, 1,00,000 ఇట్లాంటి పెన్షన్స్ తీసుకునే వాళ్ళు మీ హయాంలో దాదాపుగా ఇప్పటి వరకు మాకు వచ్చినాయి 5,600 లిస్టు. లక్ష్మమ్మ గారు కూడా 24,000 పెన్షన్ తీసుకుంటుంది సార్. సరే, లోకల్ అధికారులు రికవరీ చేసినట్టుంది, అది మా నోటీస్కి రాలేదు. ఆమె 24,000 పెన్షన్ తీసుకుంటుంది, ఇటు 2,000 పెన్షన్ కూడా తీసుకుంటుంది. ఇంకొకటి, వారు చెప్పారు ఉద్యోగులకు 2 పెన్షన్లు ఇస్తామని చెప్పారని. ఎస్, మీ ప్రభుత్వంలో రాగానే
ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, బస్ డ్రైవర్ల తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ పెన్షన్ కూడా తీసేశారు. కానీ మీ నాయకుల కుటుంబాలు, వాళ్ళ తమ్ములు అన్నలు వాళ్ళు తీసుకున్నారు కార్పొరేషన్ల పేరు మీద, వాళ్ళ కుటుంబంలో పెన్షన్ తీసుకున్నారు ఉద్యోగం వస్తుందని. కానీ వేరే చిరు ఉద్యోగుల యొక్క తల్లిదండ్రుల పెన్షన్ మాత్రం మీరు తీసేసారు సార్. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు చూసుకోవాలి. ఇంకోటి, మేము బాగా సంపద పంచినాం. 25,000 కోట్ల రూపాయలు హైవేలు, ఫామ్ హౌజులకు, మరి అదేవిధంగా దున్నటువంటి వాళ్లకు, కష్టపడేటోళ్ళకేమో పట్టాలేదని మీరు ఇయ్యలేదు. మీరు ధరని తీసుకొచ్చి పాపం పేదోళ్ళు అనేక మందికి పట్టాలు ఇవ్వకుండా, ఎవరెవరికో పట్టాలు ఇచ్చేసి, సాగులో ఉన్న వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా, రైతు బంధు రాకుండా అన్యాయం చేశారు. కాబట్టే గ్రామీణ ప్రాంత ప్రజలు మాకు పట్టం కట్టింది సార్. అదేవిధంగా పేదలకు ఇళ్ల విషయం, మీరు ఇన్ని బిల్డింగ్ల గురించి చెప్తున్నారు, లక్షలాది మంది పేదోళ్ళకి ఇండ్లు లేక ఇబ్బంది పడుతుంటే మీరు ఏ పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చారు సార్? 15 ఏళ్ళల్లో ఎవరికి ఇండ్లు ఇచ్చారు? కాబట్టి మీరు ఇండ్లు ఇవ్వలే బంగ్లాలు చెప్తున్నారు, ఓకే, బంగ్లాల గురించి చెప్తున్నారు, ఓకే, పేదోళ్ళ బాధల గురించి కూడా మాట్లాడండి. కాబట్టి ఇవాళ అనేక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంవత్సరాల తరబడి, నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది మీరు. మేము నిజంగానే అనుకున్నాం సార్, మీరు రోజు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ అంటే బయట నుంచి మేము కూడా అదే అనుకున్నాం, బంగారు తెలంగాణనే ధనిక రాష్ట్రం అని. ఇవాళ మీరు ధనిక రాష్ట్రం ఇచ్చిపోతే మేమే మొత్తం అప్పులు చేసి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయనట్టుగా, మరి మీరెందుకు అమలు చేయలేదు? మేము 6 గ్యారంటీలు ఇస్తే మేము 500 గ్యాస్ సిలిండర్ అంటే మీరు 400కే ఇస్తామన్నారు. మేము 15,000 అంటే రైతు భరోసా రైతు బంధు మీరు 16,000 అన్నారు. మరి అన్ని ఎన్నికల ముందు మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టారు, 10 ఏళ్ళు అధికారంలో ఉండి చేయలేదు కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మాత్రం పెట్టుకున్నారు. అంటే మీరు మోసం చేద్దామని కదా, మీకు వ్యవస్థ తెలుసు కూడా. మేము బయట నుంచి మా ప్రభుత్వం ఆశతోటి నిజంగా ప్రజలకు బాగు చేయాలని మా ప్రభుత్వం ఇవన్నీ పెట్టినాం. మాకు టైం ఉంది, ఇంకా మాకు టైం ఉంది చేసుకోవడానికి. మీరు 10 ఏళ్ళలో చేయలే కదా, మీరు అన్ని పేపర్ లీకేజీలు ఇచ్చారు, ఇండ్ల పేదలకు ఇండ్లు ఇవ్వలేదు. మీరు పెన్షన్ కూడా 57 సంవత్సరాలకే ఇస్తానని మీరు గతంలో 2014 నుంచి 2018 వరకు అధికారంలో ఉన్నారు, 18 మేనిఫెస్టోలో పెట్టారు. ఎప్పుడు ఇచ్చారు? 3.5 ఏళ్ళ తర్వాత పెట్టారు. అదేవిధంగా 2000 పెన్షన్ కూడా ఎప్పుడు పెంచారు? మీరు అధికారంలోకి వచ్చినాక 6 నెలల తర్వాత పెంచారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము అనుకున్నాం నిజంగా అద్భుతంగా ధనిక రాష్ట్రం ఉంది, రైతులకు ప్రజలకు అన్ని ఇద్దామని, కానీ 6 నెలలు సాధ్యం కాలేదు. కొన్ని మీరు రైతు రుణమాఫీ అని చెప్పి 8-10 ఏళ్ళు చేసిరు, అనేక విడతలుగా చేసిరు. మేము ఒక్కొక్కటి చేస్తున్నాం, ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కానీ బాధంతా మీకే కనబడుతుంది. 3 నెలలు ఎలక్షన్ కోరితే పోయింది సార్, అది కూడా తెలుసు. కానీ పదే పదే ఇవ్వలేదు. ఇవ్వకుండా మాకు ప్రజలు బుద్ధి చెప్పేటప్పుడు చెప్తారు, ఖచ్చితంగా ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉంటాం. కొద్దిగా ఓపికతోటి ఉండండి. మీరు కూడా చాలా చేయలేదు, కానీ మేము చేస్తాం.